అసలు నీకేం ప్లాన్స్ ఉన్నాయి వాటి అన్నింటిని వదులుకోవడానికి? ఏదో ఒకటి, వేరే కొత్త ప్లాన్ వేయలేదు కదా. ఆ రోజు కూడా టికెట్లు బుక్ చేసి సినిమాకి వెళ్దాం నేను ప్లాన్ చేశాను. రికార్డ్ తప్పు రాసాను, మళ్ళీ తిరిగి రాయాలని నువ్వే కదా క్యాన్సిల్ చేసావు. అప్పుడు నేను ఏమైనా అన్నానా? రికార్డ్ రాయడం, ఫ్రెస్బీ ప్రాక్టీస్ చేయడం ఒకటేనా? మీ ఫ్రెండ్స్ అందరూ కలిసే కదా ఆడతారు, ఒకరోజు ఆడపోతే పెద్ద ఏమవుతుంది? ఏదో ఇండియా ఆడుతున్నట్టు మాట్లాడుతున్నా. ఎందుకబ్బా అలా కొట్టుకుంటారు? నువ్వు ఊరుకోనా, అది నాకు ముఖ్యమే. నేను ప్రాక్టీస్ చేసి మ్యాచ్ బాగా ఆడాలన్నదే నా ఆశ. నేను ఇండియా ఆడకపోయినా అది నాకు ముఖ్యమే. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? నేను రాను. యు కాంట్ కంట్రోల్ మై లైఫ్ పారు. యు టు కాంట్ కంట్రోల్ మై లైఫ్. యు డోంట్ హావ్ అ లైఫ్, అదే కదా నీ ప్రాబ్లం. నీకు చేయడానికి పనే లేదనే కదా నన్ను పీకుతుంటుంటావు. సారీ మా, తెలియకనే సను. ఒకవేళ నువ్వు చెప్పింది కరెక్టేనేమో. రియల్లీ ఐ డోంట్ హావ్ అ లైఫ్. నా ఉద్దేశం అది కాదు బారు. నేనే ఏ పని లేకుండా ఉన్నాను. ఎవరు అన్నారు? అలా ఏం కాదు. నువ్వే కదా అన్నావు. నేను పిచ్చోడిని, ఏదో నోటుకు వచ్చింది వాగుతుంటాను. నువ్వు అదేం పట్టించుకోకు. అయితే నువ్వు నాతో షాపింగ్కి వస్తావు కదా? ఆ వస్తా. చూసారా, తనే గొడవ మొదలెట్టి నేను మాట్లాడినంతా తప్పని నాతోనే ఒప్పించి, నా నోటుతోనే నేను ఒక ఎదవని చెప్పించి, తను అనుకున్నట్టే నన్ను షాపింగ్ కూడా తీసుకెళ్ళింది. యాక్చువల్గా తను చేసిందంతా ఒకటే, లాజిక్తో క్లియర్గా మాట్లాడి ఒక విషయాన్ని సాధించలేకపోతే అమ్మాయిలు సడన్గా సీక్రెట్ వెపన్ని వాడిస్తారు. ఇలా వార్నింగ్ ఇవ్వకుండా డ్యామ్ని పగలు కొట్టేస్తే మనం ఏం చేయగలం చెప్పండి? సో వేరే చాయిస్ లేక నేను షాపింగ్ వెళ్ళాను. ఇది బాగుందా? ఇది తెలియదు పారు. నేను ఫోర్స్ చేసి తీసుకొచ్చానా? వచ్చేసాను కదా, మళ్ళీ ఎందుకు? ఇలా షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ఉండు ఉండు. హాయ్, ఎలా ఉన్నావు? హాయ్, ఎంత విశేషం? త్వర కాలమైంది కంటే, ఆగా మారిపోయాలో. ఏం షాపింగా? అరుణ్, దిస్ రూపేష్, మై స్కూల్ మేట్. హాయ్. యు నో మలయాళం? నో. నా పిన్నే, నీ నిన్న ఎంఎస్సీఎం పొందను కట్టు. ఇందాక చెప్పాను కదా స్కూల్ ఫ్రెండ్ అని. ఎప్పుడో ఒకసారి కాల్ చేస్తాడు, అప్పుడప్పుడు మెసేజ్ చేస్తాడు. యాక్చువల్లీ ఇంటర్ సెకండ్ ఇయర్ లో నాకు ప్రపోజ్ చేశాడు. వాట్? అప్పుడు ఇన్ఫాక్ట్ చూసిన నేను క్లియర్ గానే ఉన్నాను, వద్దని చెప్పేశాను. ఇది నాతో ముందెందుకు చెప్పలేదు? ఆ టాపిక్ ఏ రాలేదు, అందుకే చెప్పలేదు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, తన లైఫ్ లో నాకు తెలియని క్యారెక్టర్స్ కూడా ఉన్నాయా? ఒకసారి వెయిటింగ్ పట్టుకో, నేను రెస్ట్ రూమ్ కి వెళ్ళొస్తాను. తన ఫోన్ కాంటాక్ట్స్ లో నాకు తెలియని చాలా మంది అబ్బాయిల నంబర్లు చూశాను. లేనప్పుడు తన ఫోన్ చూడటం ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. అలాంటి డౌట్ నాకు వచ్చిందనే విషయమే నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. అలా చూడటం తప్పు కదరా? అదే కదా నా ప్రాబ్లం. ఇలాంటి విషయం తన దగ్గరికి వెళ్ళి అడిగితే ఎక్కడ తను హర్ట్ అవుతుందని భయపడ్డాను. అడిగితే కరెక్ట్గా అడగాలని చాలా రోజులు దాని గురించి ఆలోచించాను. చివరికి అడిగావా లేదా? అడుగుదా అనుకున్నాను, కానీ ఆ లోపే నీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎందుకు ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు? అవునా? అవును. ఇదెవరి అమ్మాయి? నీ చిన్నప్పటి ఫోటోలు అప్లోడ్ చేసింది. అన్ని అమ్మాయిల కామెంట్స్ సో స్వీట్, సో క్యూట్ అని. నాకు తెలియకుండేవన్నీ ఏంటి? అది మా బామ్మ. నా చిన్నప్పుడు ఫోటోస్ అన్ని అప్లోడ్ చేసింది మా బామ్మ. మీ బామ్మ కూడా ఫేస్బుక్ లో ఉందా? అయ్యో, మా ఫ్యామిలీ అంతా ఫేస్బుక్ లో ఉన్నారు. అంత సీన్ లేదులే. మీ బామ్మ తమన్నా ఫోటోని ప్రొఫైల్ పిక్చర్గా పెట్టిందా? అవునా, తమన్నా ఫోటో ఉందా? లాస్ట్ వీక్ అనుష్క ఫోటో కదా ఉండేది. మీ బామ్మ ఎందుకు తమన్నా అనుష్కల ఫోటోలు పెట్టాలి? అవును, ఈ రోజుల్లో కాలేజ్ అమ్మాయిలే వాళ్ళ ఫోటోలు బదులు సినిమా హీరోయిన్ల ఫోటోలు పెడుతున్నారు. మా బామ్మ పెట్టకూడదా? ఇదిగో పారు, నేను ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసింది ఆ శివగాడు ఫోర్స్ చేయడం వల్లే. నేను అసలు యూసే చేయను, నువ్వు అనవసరంగా వరి కాదు. ఓకే, సరే, ఓకే, బాయ్. ప్రతిసారి ఇలాగే జరుగుతుందండి. నేను ఒక ప్రాబ్లం గురించి తనతో మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడే కరెక్ట్గా తను నెక్స్ట్ డే వచ్చి ఆ ప్రాబ్లం గురించే మాట్లాడేస్తుంది. అవును, అమ్మాయిలు దేన్ని మనసులో దాచుకోరు, ఏదైనా ఉంటే వెంటనే అడిగేస్తారు. అబ్బాయిలు ఒక విషయం ఆలోచించే లోపే అమ్మాయిలు ఆ విషయాన్ని ఆలోచించేసి వెంటనే అడిగేస్తారు కూడా.
సరే, మీరు చెప్పింది కరెక్టే. సో ఇప్పుడు తన్ని హర్ట్ చేయకూడదు నేను మాట్లాడుకుంటూ ఉండటం నా తప్ప, లేకపోతే మనసులో ఏం దాచుకోకూడదు అని ఓపెన్గా మాట్లాడటం తను తప్ప? కన్ఫ్యూజ్ అయ్యారు కదా. ఇదే ప్రాబ్లం అండి, ఓ అబ్బాయి అమ్మాయి మధ్యలో ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఇదే.